అయితే కరీంనగర్లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు పడిపోవడంతో తాగడానికి నీళ్లే దొరకటం లేదు. జనావాసాలన్నీ కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోవడంతో వర్షం నీళ్లు భూమిలోకి ఇంకడం లేదు. దీంతో వాన నీరు భూమిలోకి ఇంకేలా సొంత ఖర్చుతో ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నాడు ఓ వ్యక్తి. కరీంనగర్ జిల్లాలో నీటి కొరత తీవ్రంగా ఉంది. మెట్పల్లి మున్సిపాలిటీ ఏరియాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఇళ్లలోని బోర్లు బావులు ఎండిపోయాయి. 600 ఫీట్ల లోతుకు బోరు వేసినా నీరు రావడం లేదు. దీనంతటికీ భూగర్భ జలాలు అడుగంటిపోవడమే కారణం. చిన్న చిన్న గల్లీల్లో కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. దీంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి ఎక్కడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మెట్పల్లికి చెందిన అల్లాడి ప్రభాకర్ వినూత్న ఆలోచన చేశాడు. సొంత ఖర్చులతో ఎవరికి ఇబ్బంది లేని చోట ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నాడు. డ్రైనేజీల నుంచి వృధాగా పోతున్న మురికి నీటిని క్లీన్ చేసి భూగర్భంలోకి పంపించేలా ప్లాన్ చేశాడు. డ్రైనేజీల్లోనే ప్లాస్టిక్ పైప్ సహాయంతో అక్కడక్కడ చిన్న ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాడు. 1/2 కిలోమీటర్ చొప్పున 10 ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తున్నాడు ప్రభాకర్. ఇతను చేస్తున్న కృషిని మెచ్చుకుంటున్నారు మున్సిపల్ అధికారులు. ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో అల్లాడి ప్రభాకర్ గారు నా దగ్గరకు వచ్చినారు. వచ్చి ఇంకుడు గుంత చేసుకుంటే బాగుంటుంది నీకు అని అన్నారు. ఎలా చేస్తే బాగుంటుంది అన్నా అని అడిగితే ఈ రకంగా చేయాలి డ్రైనేజ్ మాదిరిగా అని చెప్పింది. డ్రైనేజ్ మాదిరిగా చేస్తే ఎలా ఇంకుతాయి నీళ్లు అని అంటే చేసి చూద్దాం దానికి అర్థమవుతుందని అన్నాడు. చేసినాం. చేస్తే ఇప్పుడు రోజుకు 10,000 లీటర్లు వృధా నీరు అక్కడిదక్కడనే ఇంకుతుంది. ఈ ప్రయత్నంతో భూగర్భ జలాలు పెరుగుతాయంటున్నాడు ప్రభాకర్. ఇళ్లలో ఎండిపోయిన బోర్లు బావుల్లో తిరిగి నీరు చేరుతుందని చెప్తున్నాడు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు ఇంకుడు గుంతలు నిర్మిస్తే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదంటున్నాడు ప్రభాకర్. 30 సంవత్సరాల నుంచి రకరకాల కొత్త రకమైనటువంటి పరికరాలు తయారు చేస్తూ నడిపిస్తున్నాను. ఈ మధ్యన ఈ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువైనది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నాకు కొత్త ఆలోచన వచ్చింది. మనం వాడే నీరు అనవసరంగా డ్రైనేజ్లో విడిచిపెట్టి ఎక్కడో దూరాన వదిలిపెడుతున్నాము. ఆ యొక్క నీటితోనే మనం 100% నీటి సమస్యను తీర్చవచ్చని ఆలోచనతో ఈ డ్రైనేజీనే వినియోగించుకొని దాంట్లో 2 మీటర్లు కొట్టి గుంతలో పైపు వేస్తూ ఇంకుడు గుంతలాగా నిర్మించినాను. అది ఇక్కడ వాటర్ ప్లాంట్లో సక్సెస్ అయింది. 100% కొన్ని 1000 లీటర్లు నీళ్లు అక్కడ ఎన్నుకుతున్నాయి. దాని ద్వారా మనం ఎంతో నీటిని పొదుపు చేసినట్టు అవుతాము. ప్రభాకర్ చేస్తున్న ప్రయత్నం మరికొందరికి ఆదర్శంగా నిలిస్తే కొద్ది రోజుల్లోనే భూగర్భ జలాలు పెరిగే ఛాన్స్ ఉంది.